ఈ సెల్ఫీ కడి జనబాబు గారు సెల్ఫీ కడి ఎందుకంటే ఆ రోజు జాయిన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు 10 మంది ఇప్పుడు చిన్నగారు గొప్పవాడు, చిన్నగారు మంచివాడు, చిన్నగారు ఈ గుడి అభివృద్ధి చేశారని గుడికొచ్చినటువంటి భక్తులు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పకుండా నేను చిన్నగారు ఎవరు వచ్చేవాడినో ఆ రోజు పొద్దున్నే నేనేటా చేశాను, అంతా చేశాను, ఏమో చేశాను, నేను బాగా తీశానంటే మీ అమ్మ ఈరోడు బాబు దేవుడి దగ్గరికి వెళ్ళాలని వస్తాయి ఇంట్లో పడుతున్నాయని చెప్పి తిప్పుకుంటారు. అంటే చంద్రబాబు గురించి ఎవరు చెప్పారు, 5 రోజులు నేనే పెట్టాను అన్నాడు. వీటి కాక 75 రావు, 5 లక్షలు నేనే కట్టాను అంటాడు. అక్కడ 75 రావు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. 5 రోజులు నేనే వేసాను అంటాడు. 5 రోజులు నేనే నిర్మించాను అంటాడు. ఫైనల్ గా ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతారు. అక్కడ చంద్రబాబు నాయుడు బ్రహ్మాలు పడతారు, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అవుతారు 75 రావు. ఇవన్నీ నేను చేశాను చెప్పి ఇంపోర్ట్ చెప్పి 75 రావు. ఇవన్నీ పుష్లు అన్నమాట. ఇదివరకు మా చిన్నప్పుడు పెట్రోల్లో తుపాకి పట్టుకుని అది నేను చేసాను, నేనేం చేస్తాను, ఇది నేనే కట్టాను, రిజిస్ట్రేషన్ చేస్తా, పేరు తెలుసుకో, పేపర్ తెలుసుకో, రాసి చేస్తా అని చెప్పి పని మాలు కాబట్టి చెప్పేవారు. ఆ పెట్రోల్ వెళ్ళిపోయినా ఈ వీడు తయారయ్యాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి వెదవలు వెదవలంటే ముఖ్యంగా 5 ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లోకేష్ అని చెప్పి రోడ్డు మీద ఉంటున్నాడు వాడలో, వాడడానికి ముందుకుపోతారు అంటాడు గురువాడు. ఆడిపోతే లేదు ఎప్పుడు దాకా ఎవరు పోతే ఆడి వచ్చి ఆడే బాబు చూపించారా. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా మా వాడు 4 3 బాబోజీ రావు, టీటీవీ ఈనాడు. ఆయన చెప్తే ఆయన ఎక్కడంటే జరుగుతాయని ఫీల్ అవుతున్నాడు. నియోజకవర్గం ఆలోచన ఈ 5 వెళ్ళవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు చేస్తారు, ఈ రాష్ట్ర సంబంధాలను దోస్తుని అభివృద్ధి ఎక్కువ అని ఒకటి కట్టాలి. ఇంకోటి 0.5 ఛానల్ ఒకటి పెట్టుకోవాలి. ఏపీ 4 బాగుంది ఛానల్ పెట్టుకోవాలి. కూడా వీళ్ళేమో హెరిటేజ్ లో పాలు కట్టా మన దగ్గరికి పోతారు, దాని ప్యాకెట్ లో పోసి మళ్ళీ మనకి అమ్ముతారు. వీటికి 10 సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం అవుతుంది. ఎవరికైనా వస్తుందా? వాళ్ళు మన దగ్గర ఉంటారు, కేంద్రమే వాళ్ళే కాదు. వాళ్ళు మన దగ్గర కాకపోయి దాని ప్యాకెట్ లో పోసే 10,000 కోట్లు ఆదాయం అవుతారు. ఎందుకు పోవాలని వస్తుంది, ఎంత ఉంటే ఈ కన్నాలేసి కొట్టుకొని సొమ్మంత పాలు కొన్నట్టు చిన్న దగ్గర 100 లీటర్లు, నాని దగ్గర 100 లీటర్లు, సన్ని గారి దగ్గర 100 లీటర్లు, మా దగ్గర 100 లీటర్లు అంటారు. మా దగ్గర కేంద్రం లేవు, మేకలు లేవు, ఆవులు లేవు, మా దగ్గర పాలు ఎక్కుంటారు. రాసి ఆ పాలలో అమ్మినట్టు రాస్తాడు. ఈయన మా దగ్గర కొనడానికి ఆయన అమ్మినానికి లేటర్కి 1 రూపాయలు 4 రూపాయలు మార్జిన్లు వచ్చేసినాయండి. దాంట్లో 20% ట్యాక్స్ కట్టేస్తాడు 6 రూపాయలు 30 రూపాయలకి కట్టి 24 రూపాయలు లాభం కింద ప్రాఫిట్ కింద చూపిస్తున్నాడు లేటర్కి. పాలు కొనేది లేదు, అమ్మేది లేదు. ఈ కన్నాలు కొట్టుకొచ్చిన డబ్బాలు తీసుకొచ్చి పాలు కొన్నట్టు చూపించుకుంటాడు, అమ్మినట్టు చూపించుకుంటాడు, లాభం వచ్చినట్టు చూపించుకుంటాడు. ఇదంతా నేను బాగా నేను కూరగాయలన్నీ పేద పాలన్నీ పెరుగన్నీ పేడన్నీ నేను సంపాదించిన డబ్బు నా కుటుంబం అంతా దీపంగా ఉన్నాడు. ఈ కుటుంబం అంతా 20 సంవత్సరాలు ఇదే పని ఉన్నారు. 12 వయసుకొచ్చిన డబ్బు రాసుకోవడం, తెచ్చుకోవడం, దాచుకోవడం, బ్యాంకు వేసుకోవడం, పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు, లీటర్ 24 రూపాయలు మిగిలినట్టు ఇదే వ్యాపారం. దొంగ సొమ్ము వైట్ చేసుకోవటం, 100 కోట్ల రూపాయలు ఎంత సంపాదించారు చంద్రబాబు 2 ఎకరాలు ఇచ్చేయంటే పాలన్నా పెరుగన్న పెడగలన్నీ. ఈ భారతదేశంలో పాలు పెరుగు పెడగల అందరికీ కూడా అంత మిగలేదు, ఒకరికే అంత మిగిలింది. ఇది ఏమి సొమ్ము అంటారు దీన్ని? ఇది నీటిగా సంపాదించడం. 108 కోట్ల రూపాయలు దొరికితే టన్నులు అంట, అంటే 1 కోటికి 1 టన్ను, ఒక 30 టన్నులు ఒక స్కీల్ అంట చిన్నగారికి సప్లై చేయాలంట. అయినా ఒక మెసేజ్ వచ్చాడు, ఇవన్నీ చేయడం దొరికాడు. ఎవడ కాంట్రాక్టర్ మెసేజ్ వచ్చాడు 30 టన్నులు చిన్నగారికి సప్లై చేయండి, 15 టన్నులు వెంకటేశ్వర గారికి సప్లై చేయండి, 14 టన్నులు అల్ల రామోహన్ గారికి సప్లై చేయండి. ఏం చేస్తారు టన్ను తీసుకుని లక్ష రైతులు పొందుతున్నారా? ఎన్నికల టైంలో ఈయన అభ్యర్థులకి ఇన్ని టన్నులు సప్లై చేయండి, ఇన్ని టన్నులు సప్లై చేయండి అని మెసేజ్ పెట్టాడు కాంట్రాక్టర్. ఏంటంటే టన్ను లైన్ అని చెప్తాడు. ఏం చేస్తారు టన్ను లైన్ తీసుకుని నేను ఎంత రిపోర్ట్ చేస్తున్నా,
నాకు జ్ఞానం అనేది రేపు ఒక ముప్పై రోజులు లాయన్ పండిస్తే నేనేం చేసుకోవాలి? లేకపోతే మా రాయకర్ణ గారు ఒక ఇరవై నాలుగు లైన్ ఉన్నాను పెట్టాడు చంద్రబాబు నేను ఏం చేసుకుంటారు నేను ఆడి బిల్డింగ్ అనిపిస్తుంది కాదు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు పడి నన్ను లేకపోయే రెండు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయక ముందు పెట్టుకుంటారు వచ్చిన ఈ గురువారం కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. అదేవిధంగా చిన్న గారి ఇలాంటి పెద్దల్ని నమ్మకంతో ఈ గుడికి చైర్మన్గా మేము భావించినందుకు ఆయన నూటికి 100% ఈ దేవాలయానికి ఆయన న్యాయం చేసినటువంటి వ్యక్తిగా చిన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ కమిటీ సభ్యులు కానీ ఈ గుడికి వచ్చేటువంటి పెద్దలు కానీ పోరుగా ఉండి అందరూ కలిసి ప్రభుత్వము ఈ గుడికి వచ్చేటువంటి భక్తులు డోనర్స్ ఈ కమిటీ ఈ ప్రాంతాన్ని ఈ గుడిని అభివృద్ధి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కమిటీకి చైర్మన్కి కమిటీకి ఆ వేణుగోపాల ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించేటట్టు ఆ వేణుగోపాల స్వామి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ